రెండు తలల పాము, పూడు పాము ఒకప్పుడు చాలా ఫేమస్. చాలా మంది వీటిని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అయితే కొంతకాలం నుంచి వీటి స్మగ్లింగ్ జరగటం లేదు. కానీ మళ్ళీ పూడు పాము స్మగ్లింగ్ మొదలైంది. అది కూడా రైళ్లలో గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ముంబై చెన్నై లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైల్లో పూడు పామును అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రయాణికులు గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. S6 కోచ్ లో పర్పుల్ కలర్ ట్రాలీ బ్యాగ్ లో ఉన్న పూడు పామును గుర్తించిన ప్రయాణికులు రేణుగుంట వద్ద టీసీకి సమాచారం ఇచ్చారు. ఆ సీట్లో ఎవరూ లేకపోగా బ్యాగ్ మాత్రమే ఉండటంతో అనుమానం వచ్చింది. దీంతో పుత్తూరు రైల్వే పోలీసులను అప్రమత్తం చేసిన టీసీ ఫారెస్ట్ సిబ్బందిని పిలిపించి పామున్న బ్యాగ్ ను అప్పగించారు. అనంతరం పూడు పామును వడమాలపేట సదాశివ కోన ఫారెస్ట్ లో వదిలిపెట్టినట్లు అటవీశాఖ సిబ్బంది వెల్లడించారు. చాలా రోజుల తర్వాత పూడు పాము స్మగ్లింగ్ తెరపైకి రావడంతో పోలీసులు మళ్లీ అప్రమత్తమయ్యారు.